పచ్చగా కాఫీ తాగుతూ ముచ్చట్లాడుకుంటున్న ఆ పచ్చని జంటని చూస్తుంటే ఆనందంతో నాకు కన్నీళ్లు వస్తున్నాయి. ఎక్కడరా కన్నీళ్లు? ఋతుపవనాలు కేరళలో స్టార్ట్ అయ్యాయి, ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది. వీరికి మాటలు మాత్రం వడగళ్ళలో కురుస్తాయి. ఓకే దెన్, ఐల్ సీ యూ లేటర్. ఓకే. ఏ ఏ ఏ ఏ ఏ మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుకున్నారు చెప్పు. ఈవినింగ్ బర్త్డే పార్టీలో ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు, దీని అంతటికి కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నాదే ఉంది. అవును, ఇందులో నాదేగా ఉంది, నేనేగా కలిపింది. ఇక నీ పని అయిపోయింది, వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు, గాని నిన్ను ఎవడో ఫాలో అవుతున్నాడు, అది క్లియర్ అవ్వకుండా ఏమెళ్తా? నీ కదలాపు, ఇక్కడ అంత మతిలేని వాళ్ళు ఎవ్వరు లేరు, దాన్ని ఎవరు ఫాలో చేయట్లేదు. అబ్బా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. వాడెవడో నిన్ను గాఢంగా ప్రేమిస్తూ దూరం నేను చూస్తూ ఆరాధిస్తున్నాడు. నా స్టేలో 2 పీకే వార్నింగ్ ఇచ్చాను, ఇంకా వాడిని నేను డిస్టర్బ్ చేయట్లే. ఓకే, ఇంకా నీ వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఓకే బాయ్. ఆగు, ఈవినింగ్ బర్త్డే పార్టీ వరకు ఉండి వెళ్ళొచ్చుగా. అబ్బా, అడుగుతా లేదో అని టెన్షన్ పడుతూ ఉన్నాను, డెఫినెట్ గా వస్తాను, ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఓకే. హే సచిన, నా ఫోన్ ఇవ్వను. థ్యాంక్ యూ వెరీ మచ్. Many happy returns of the day. Thank you. You're looking very pretty. Avunu, very pretty. Why is he talking like that? Who's he? I decorating after cake cutting going. Happy birthday to you. ఇది 7.5 లక్షల రింగ్. ఇదే నీ బర్త్డేకి ఇస్తానన్న సర్ప్రైజ్. Have it. నేను గిఫ్ట్ ఇవ్వచ్చా? ఏంటిది? ఓపెన్ ఇట్. చందమామా, ఓ మై గాడ్, నేను 10th లో ఉన్నప్పుడు కథ రాసిన చందమామ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చందమామ బుక్స్ ఇష్టం అని తెలిసింది. నువ్వు కథ రాసిన చందమామ బుక్ కోసం వెతుకుతున్నావని కూడా తెలిసింది. ఎలా దొరికింది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నా, లక్కీగా ఈ రోజు దొరికింది. థ్యాంక్ యూ. చందమామలా నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాను, బాయ్. ఇచ్చింది 7.5 లక్షల ఉంగరం, అది బ్లడి 3.5 రూపాయల పుస్తకం, దాన్ని అపురూపంగా చూస్తావేంటి? మనసుకు దగ్గరైన వాటికి మనీతో విలువ కట్టకూడదు. అది ఫెయిల్ అయిన వాళ్ళ ఫిలాసఫీ. అయినా నువ్వు ఇంత చీప్ వస్తువులకి చీప్ మనుషులకి విలువిస్తావు అనుకోలేదు. నాకిప్పుడు బాధేస్తోంది మీకు విలువిచ్చినందుకు. గొడవలంటే భయపడ్డాడు. నన్ను ఆపరేషన్ చేయమని చెప్పు, నేను భయపడతాను. సరే, నేను చెప్పింది విన్న తర్వాత ఫోన్ చేయి. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పు, ఆ తర్వాత ఫోన్ చేయి. అంటే మరి ఇంకేం చెప్పక్కర్లేదు, ఆ గ్యాప్ చాలు, నేను ఫిల్ చేస్తాను. ప్రేమిస్తే ఎలాగోలాగ సాధించాలి గానండి, ఇలా ఎలకల మందు తాగడం ఏంటండి? చూడండి, మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. అదేంటండి అలా అనేసారు? యూ హెల్ప్ మీ, ఐ హెల్ప్ యూ, హౌ కెన్ యూ థింక్ లైక్ దట్? నేను కథను ఇష్టపడుతున్నాను. అవును, మీరు ఇష్టపడేవాడు అలా ఎలా ఉంటే నేను ఒప్పుకోను. వాడు మినిమం సినిమా హీరో లాగైనా ఉండాలి, లేకపోతే కనీసం వాడి ఫోటో ఒక మ్యాగజైన్ కవర్ పైన ఉండాలి. అతను ఎవరో తెలుసా? ద మోస్ట్ టాలెంటెడ్ సర్జన్ ఇన్ ద స్టేట్, డాక్టర్ విశ్రాంత్. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ది స్టేట్.
అబచ్చా 24/7 ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉంటేనే మా హాస్పిటల్కి వస్తారు. సరే సర్లే, మీ లవ్ ఎంతవరకు వచ్చింది? నేను అతను చూడడం వరకు వచ్చింది. ఇంతేనా? ఇంతవరకు మాట్లాడలా? లేదు. అయినా నచ్చాడు. అతను ఎవరికైనా నచ్చుతాడు. ఓకే, సెట్ చేస్తాను. మీకేం చెప్పాను? నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పానా? ఇది కూడా హెల్పే. ఇంకా మీకెందుకు? మీరు ప్రశాంతంగా ఉండండి. నేను విశ్రాంతి లేకుండా ట్రై చేసి ఆ విశ్రాంతికి అశాంతి క్రియేట్ చేసి మీ వెంట పడేటట్టు చేస్తాను. ఎవరిది? వాడేనండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాడే. ఫాలో ఎవరున్నారు అక్కడ? అక్కడ ఎవ్వరు లేరు. మీరేం చూడక్కర్లేదు. నేను పేషెంట్ని చూడాలి, వెళ్తాను. వెళ్ళు, బిల్లు కట్టెళ్ళు. సరే. అయినా ఇతనేంటి? వేరే లవ్ ఉందంటే వెళ్ళిపోవాలి, కానీ హెల్ప్ చేస్తానంటాడు. అది నన్ను అడుగు, నేను చెప్తా. వాడొక ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వాడు ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలుపుతూ కొవ్వొత్తులాగా కరిగిపోతున్నట్టు నటిస్తాడు. దాన్ని తెలివిగా తన వైపు తిప్పుకుంటాడు. అదే ఫార్ములా, సింపతి ఫార్ములా. అదే జరుగుతుంది, చూస్తుండండి. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నేను చెప్పింది చెప్పు. Who's this? Hello, this is Dr. Alaikya from Narayana Hrudayalaya speaking. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. I'm very busy. నీకు అర నిమిషమే టైం ఇస్తాను. మీరు మన మెడికల్ జర్నల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి రాసిన ఆర్టికల్ గురించి మాట్లాడాలి. Oh, appreciation call. I get a lot of them. పోగడండి. It is absolutely wrong. It is absolutely wrong. What? పరమ చెత్త. అయ్యో, పరమ చెత్త. ఎందుకని? నువ్వు అర నిమిషం ఇచ్చావుగా, అయిపోయింది. ఇప్పుడు నేను బిజీ, హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను. ఇప్పుడు కట్ చేద్దాం. హలో హలో, అరగంటలో ఫోన్ చేస్తానని చెప్పాంగా. మనం చేయంగా. అదేంటి? నువ్వు ఫోన్ చేస్తావని తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను ఎక్స్పెక్ట్ చేశాడంటే నీ గురించి ఆలోచించినట్టేగా. అలా తను ఆలోచిస్తే కోపం వస్తుంది. అలా కోపం వస్తే తను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీకు ఫోన్ చేసి మ్యాటర్ క్లియర్ చేసుకుంటాడు. చేస్తున్నాడు. ఇప్పుడు ఎత్తకు. అబ్బాయిల్ని వెయిట్ చేయించే అమ్మాయిలకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడెత్తు. హలో, ఫోన్ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు? నేను ఎంత బిజీ అని తెలుసు కదా. ఎస్ సార్, సర్జరీ తలుకోవాలి సార్. డబ్బంది లేదంట, రిక్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు అందిన తర్వాతే సర్జరీ పెట్టుకోమానండి. వై ఆర్ యు వేస్టింగ్ మై టైం? మీరు నాకు ఫోన్ చేసి మీరే నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇంతకు నేను రాసిన ఆర్టికల్ లో తప్పే ఉంది. ఈవినింగ్ ఏంజల్స్ పబ్ కి రండి, మాట్లాడుకుందాం. ఈవినింగ్ ఏంజల్స్ పబ్ కి రండి. పబ్బా పబ్బా, నో. మిస్టర్ పబ్ కిందకి వస్తాడు. ఏమో టెన్షన్ గా ఉంది. ఏంటి టెన్షన్ గా ఉందా? అయితే నీకు ఒక కట్